సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్షాలకు ఎర్రని నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఎర్ర నీరు వచ్చిందంటే పులసల సీజన్ వచ్చేసినట్టే. వచ్చేసినట్టే కాదు, వచ్చేసిందే. పుస్తెల అమ్మైనా పులసం తినాల్సిందే అంటారు. ఆషాఢం కొత్తళ్ళులకు, బంధువులకు పులసలతో విందు చేస్తారు. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తూ ఉండడంతో పులస చేప వలకు చిక్కింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మల్కీపురం మండలం రామరాజులంక గంగపుత్రుల వలలో సుమారు కేజిన్నర బరువున్న పులస చేప పడింది. 10 రోజులుగా గోదావరిలో నీరు రంగు మారడంతో మత్స్యకారులు వలలకు పనిచెప్పారు. ఈ సీజన్లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే పులసకు ఉండే డిమాండ్ అలాంటిది. మరి వలలో పులస పడిందంటే మత్స్యకారుల పంట పండినట్టే. అనుకున్నట్టుగానే ఆ పులస భారీ ధరకే అమ్ముడుపోయింది. కేజిన్నర బరువున్న ఆ పులసను మాజీ సర్పంచ్ శ్రీను 24,000 కొనుగోలు చేశారు. ఈ సీజన్లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను పులస కూరను బంధువులందరితో షేర్ చేసుకుంటున్నాడు. అమోఘమైన రుచితో పాటు ఏడాదిలో చాలా తక్కువ కాలం మాత్రమే లభ్యం కావడం, అరుదుగా లభించడం వల్ల వాటి ధర అధికంగా ఉండటం ఒక కారణం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.